న్యూస్కి స్వాగతం. మండపేట పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ యువనేత చోడే శ్రీకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని రెడ్డి రాజబాబు ఫ్రెండ్ సర్కిల్ శ్రీకృష్ణ యూత్ సభ్యులు సమిష్టిగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. చోడే శ్రీకృష్ణ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో రెడ్డి రాజబాబుచే శ్రీకృష్ణ యూత్ సభ్యులు కేక్ కట్ చేయించి పట్టణంలో 5 చోట్ల పేదలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేసి అన్నపూర్ణ ఆలయం వద్ద గాంధీనగర్లోని ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్ సంస్థలో వృద్ధులకు అన్నదానం చేసి వారికి కూడా దుప్పట్లు పంపిణీ చేశారు. మండపేట పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ యువనేత చోడే శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించిన చోడే శ్రీకృష్ణ యూత్ సభ్యులు రెడ్డి రాజబాబు ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు అనంతరం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చోడే శ్రీకృష్ణ పట్టణంలో అందుబాటులో లేనప్పటికీ ముందుగా ఆయన అభిమానులు మిత్రులు రాజబాబు గారి కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి మండపేట మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు రెడ్డి రాజబాబు చేతుల మీదుగా కేక్ కట్ చేయించి ఆయనకు తినిపించి శ్రీకృష్ణ చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం పార్టీ మీద 13వ వార్డులో శ్రీకృష్ణ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో రెడ్డి రాజబాబు మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు తదితరులతో కలిసి 200 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే గాంధీనగర్లోని శ్రీకృష్ణ యూత్ సభ్యులు రెడ్డి రాజబాబు 27వ వార్డు కౌన్సిలర్ నీలం దుర్గా తదితరులతో కలిసి 200 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం బూరుగుకుంట చెరువుగట్టుపై ఉన్న అన్నపూర్ణమ్మ ఆలయం వద్ద గోరు అన్నారం ఆధ్వర్యంలో రాజబాబు ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పేదలకు అన్నదానం చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే గాంధీనగర్ ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్ సంస్థలోని వృద్ధులకు నిరుపేదలకు అన్నదానం చేసి దుప్పట్లు పంపిణీ చేసి తమ అభిమాన నేతపై ఉన్న అభిమానాన్ని ఇలా సేవా కార్యక్రమాల ద్వారా చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం సత్యనారాయణ, లేగా వెంకటేశ్వరరావు, ముక్కా దాలయ్య, పెంకే గంగాధర్, కొవ్వాడ అప్పన్నబాబు, దుగ్గిరాల రాంబాబు, తాడి రామారావు, ముసిన మోహన్, సూరంపూడి సత్యప్రసాద్, కోటిపల్లి రాంబాబు, రామోజు కృష్ణ, పంపన శ్రీను, దాసరి సత్యనారాయణ, ముక్కా సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల గణేష్, కుక్కల రామారావు, చొల్లంగి గోవింద్, అంజీ కళ్యాణ్, సుంకర సత్యబాబు, ఎర్రా సుబ్రహ్మణ్యం, కోడమంచిలి భాస్కర్రావు, మందపల్లి రవి, రాజబాబు ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, చోడే శ్రీకృష్ణ యుత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజుని మా అబ్బాయి మన పుట్టినరోజు సందర్భంగా బెంగళూరు వెళ్ళాడు. ఆడు పుట్టినరోజుని వాళ్ళు తన పుట్టినరోజు కంటే ఎక్కువగా ఆడితో పాటు ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్, మిత్రులు అవునాయి, బంధువులు అవునాయి, ఎవరవునాయి, తనకంటే తన పుట్టినరోజు కంటే ఎక్కువగా ఘనంగా చాలా గట్టిగా చేశారు. నేనే నాకే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే నేను నాతో చెప్తే ఏదో నేను మామూలు ఏదో చేస్తానులే అని చెప్పి అనుకున్నాను. మన ఆఫీస్ దగ్గర కార్యక్రమం అయ్యాక వీళ్ళందరూ 15వ వార్డు అది మన చెట్టుపల్లి రామాలయం దగ్గర అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి లేని వాళ్ళకి దుప్పట్ల మంచి పెట్టి బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు. అక్కడి నుంచి ఇక్కడ ఆనందు ఎరుగోత ఆనందు వాళ్ళ ఇంటి దగ్గర అదొక కార్యక్రమం చేశారు. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఈ వార్డు అంటే ఇంచుమించు 27 వార్డు ఈ వార్డులో ఉన్న యూత్ అవునాయి లేకపోతే వీళ్ళందరూ కలిపి ఫ్రెండ్స్ అవునాయి మళ్ళీ ఇక్కడ మళ్ళీ భారీ ఎత్తున కార్యక్రమం చేసి దుప్పట్లు ఇవన్నీ పంచిపెట్టారు. ఇవన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఒక డాక్యుమెంటరీలో ఒక సినిమా ఒకటి తీశారు. సినిమా తీసి ఇవాళ మన థియేటర్లో వేశారు. చాలా బాగా తీశారు పిల్లలు. రాత్రి నాలు ఎదురుకొస్తే ఎందుకు ఇవన్నీ ఎక్కలేని అని చెప్పి నేనే కొంచెం పెద్ద పట్టించుకోలేదు. ఇవాళ తీసాక వాళ్ళు చాలా అభినందించాలి. ఒక నిజం చెప్పాలంటే వీళ్ళందరికీ కృతజ్ఞులై ఉండాలి. నేను అంత బాగా చేశారు ఈ కార్యక్రమం పిల్లలందరూ వీళ్ళందరికీ ఎప్పుడు మా బంధువుల్లాగా మా స్నేహితుల్లాగా మా పిల్లల్లాగా ఉంటారు. ఎప్పుడు ఏమున్నా వాళ్ళకి మేము మాకు వాళ్ళలో తోడుగా ఉండి ఇలాగే కలిసి ఆదరాభిమానాన్ని మా మీద చూపించాలి. ఇప్పుడు దీని తర్వాత అక్కడ మన చెరువుగట్టుని 6వ వార్డులో అన్నపూర్ణ దేవాలయం ఉంది, కొత్తగా నిర్మించింది. ఆ దేవాలయంలో ఇంచుమించు నిత్యం వారానికి 4-5 రోజులు భోజనాలు పెడతారు. ఇక్కడ కూడా ఇవి పిల్లలందరూ కలిపి అక్కడ అన్నదానం చేయాలి లేని వాళ్ళకని చెప్పి అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు లేని వాళ్ళందరికీ. అది ఒక కార్యక్రమం. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఏ కార్యక్రమం చేసినా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో లేని పేద ప్రజలకి అందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ మరొకసారి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ రోజు మండపేటలో 4 దిక్కల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే
నాన్నవారి వీధి గురువుని చెరుగట్ట మీద మేం చేసి ఉన్న అన్నపూర్ణ దేవి దేవాలయంలో వేళ రాజబాబు చేతుల మీదుగా అన్నదానం చేయటకు మేము చేస్తున్నాము, శుభార్థం తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ అన్నదానం కూడా అన్నదానంలో మరియు కేక్ కట్ చేస్తున్నాము. ఇదంతా రాజబాబు చేతుల మీదుగా వారి సఫలవాదంగా వారి ఫ్రెండ్స్ మరియు నాలవారు వేది దేవతల కమిటీ వాళ్ళ ఆధారంలో చేస్తున్నాము. ఆశీస్సులతో ఈ సేవా కార్యం నాలుగు జరుగుతున్నది. శ్రీకృష్ణ శుభాకాం తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ మిక్కిరి కృష్ణారాజన్ చౌదరి గారి మనవడైన చోడే శ్రీకృష్ణ గారు 24వ జన్మదిన సందర్భంగా ఈరోజు పట్టణంలో పలు సేవా కార్యక్రమం జరిగినాయి. ముందుగా మన రెడ్డి రాజబాబు గారు ఆఫీస్ నందు కేక్ కట్ చేసి ఆ తర్వాత 13వ వార్డు వైస్ చైర్మన్ పిలుగునేస్ గారు వార్డులో పల్లెవల్లి సీను మిత్రబృందం ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ, అదేవిధంగా 27వ వార్డు అక్కడ నీలం దుర్గారు వార్డులో అక్కడ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అలాగే అర్బోదానంద గారి వార్డులో కేక్ కటింగు, అలాగే చివరిన ఇక్కడ ఆదర్శ కార్యక్రమం సంవత్సరం కూడా భోజనం కార్యక్రమం, అలాగే అన్నపూర్ణమ్మ దేవస్థానం కూడా వారి కమిటీ సభ్యులతో దుప్పట్ల పంపిణీ, ఈ కార్యక్రమం చాలా కార్యక్రమం జరిగినాయి. ఈ కార్యక్రమం 25వ వార్డు ఇప్పుడు ఇక్కడ ఆదర్శ సంవత్సరం 25వ వార్డు మన ముక్క సుబ్రహ్మణ్యం గారు గాలి గారు వాటికి సంబంధించి ఇక్కడ కూడా సేవా కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీకృష్ణ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ, అలాగే మా రెడ్డి రాజబాబు వారు ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ శ్రీకృష్ణ మిత్రబృందం వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా సహకరించాలని కోరుకుంటూ మా తరఫున శ్రీకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. Thank you.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.